రామచంద్రరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు మనతో. సో రామచంద్రరావు గారు రెండు ఒక క్వశ్చన్ లేవనెత్తారు సీతారాం నాయక్ గారు. సౌత్ ని ఒక అన్యాయమైన దృక్పథంతో లేదంటే వివక్షపూరిత దృష్టితోటి చూసింది భారతీయ జనతా పార్టీ అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు సౌత్ టార్గెట్గా కూడా కొంతవరకు బీజేపీ వర్కౌట్ చేస్తోంది. ఇప్పుడు చూస్తున్నాము ఖమ్మం సభకి ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు మాజీ ముఖ్యమంత్రి, జాతీయ స్థాయి నేతలు వీళ్ళందరినీ కూడగట్టడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు అనేది ఎలా చూస్తారు ఖమ్మం సభని? బీజేపీ సౌత్ ది కామెంట్స్కి మీ రియాక్షన్ ఏంటి? ఒకటి, సీతారాం నాయక్ గారు వారు ప్రొఫెసరు, చదువుకున్న వ్యక్తి, వారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. సో హైలీ రెస్పెక్టెడ్. కానీ వారు కూడా ఈ సౌత్ నార్త్ డివిజివ్ పాలిటిక్స్ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు భారతదేశం అనేది ఇట్స్ వీ బిలీవ్ ఇట్ ఇస్ వన్ నేషన్, వీ బిలీవ్ ఇన్ వన్ నేషన్. ఈ ఒక నేను కౌన్సిల్ కూడా ఈ మాట చెప్పాను. కొంతమంది రాజకీయ నాయకులు దక్షిణాదిగా వాళ్ళలో సెంటిమెంట్ రేజ్ చేయడానికి సౌత్ నార్త్ డివిజివ్ పాలిటిక్స్ తీసుకురావడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినటువంటి ఏదైతే పార్టీ ఉందో వాళ్ళు కూడా ఇదే ఏదైతే ప్రతిపాదన ముందు తీసుకొచ్చి ప్రజల్లో భారతదేశ అఖండతని దెబ్బతీసేలానే మాట్లాడుతూ ఉన్నాను. ఒకటి. రెండోది, సీతారాం నాయక్ గారు అన్నారు తెలంగాణ ద్రోహులు సంబంధించిన. ఈరోజు తెలంగాణ ద్రోహులు ఎక్కడున్నారంటే మీ పార్టీలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు. రెండోది. మూడోది, మీ కిసాన్ సర్కార్ అన్నారు, కిసాన్ సర్కార్ ఖమ్మంలోని. అసలు మీకు తెలుసా ఖమ్మంలోనే రైతులకు బేడీ వేసింది ఫస్ట్ ఈ ప్రభుత్వం? మిర్చి రైతులకు బేడీ లేసి ఖమ్మం వీధిలో తిప్పినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది అప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏమి మెసేజ్ మీరు ఖమ్మంలో ఇవ్వబోతున్నారు? కప్ కి బార్ కిసాన్ సర్కార్ అంటే కిసాన్లను జైలుకు పంపించినటువంటి మీ సర్కారు ఖమ్మంలో ఈరోజు ఈ బొమ్మలన్నీ పెట్టుకొని ఏం చేస్తారు? మీరు ఎన్నుకున్న బొమ్మలన్నీ కూడా మీరు చూడండి ఒకసారి. ఈరోజు మాన్ గారు పరిపాలించేటువంటి పంజాబ్లో ఖలిస్తాన్ తన తల నేపుతా ఉన్నది పైకి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిరోజు అబద్ధాలే ఆడుతూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ కాదు, జూటా పార్టీ అది. అదేవిధంగా మీకున్నటువంటి ఒక అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించినటువంటి ఒక వ్యక్తి ఆయన. అని ఎంతోమంది మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు పిలిస్తే ఈ నాయకులందరూ కూడా కలిసి మోదీ గారిని కానీ భారతీయ జనతా పార్టీని కానీ వీళ్ళు అడ్డుకోలేరు. అది నేను చెప్తా ఉన్నాను ఈరోజు, కాదు ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో, భారతదేశము ప్రపంచ మొత్తంలో కూడా G20కు నేతృత్వం వహిస్తున్నది. అటువంటి ఒక నేతృత్వము భారతదేశానికి ఎప్పుడు గతంలో రాలే. ఈరోజు మనము 5వ స్థానంలోనూ అతి వేగంగా పెరుగుతున్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది, ఆర్థిక సంస్థ. భారతదేశము ఈరోజు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది, అతిపెద్ద ప్రొడ్యూసర్, పవర్ ప్రొడ్యూసర్గా. ఈరోజు 19 రాష్ట్రాల్లో పవర్ కట్ లేకుండా ఈరోజు మేము పవర్ ఇస్తా ఉన్నాం దేశంలో. ఈరోజు దేశంలో ప్రతిరోజు 18 కిలోమీటర్ల రహదారులు పడతా ఉన్నాయి మనకు, ప్రగతిలో ఉన్నది దేశం ఈరోజు. కోవిడ్ సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థని మనం కాపాడేటువంటి భారతదేశం, 56 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లు మనం ఇచ్చినటువంటి ఒక దేశం మనది. అటువంటి ఒక ఆర్థిక మాంద్యం మొత్తం ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా భారతదేశం ఇంకా మనం ఇచ్చింది, ఇంకా ఆర్థికంగా మనం గట్టిగా ఉన్నామంటే, ఈరోజు ప్రపంచం మనం గుర్తిస్తున్నదంటే, రష్యా లాంటి దేశం కూడా నువ్వు, అమెరికా లాంటి దేశం కూడా నువ్వు రష్యా నుంచి పెట్రోల్ కొనొద్దు అంటే కూడా లేదు మేము కొంటామని చెప్పేసి కూడా భయపడకుండా తీసుకుంటే నిర్ణయం మీద భారతదేశం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు భారతదేశం గౌరవాన్ని మనం కాపాడుతున్నాం. కానీ దక్షిణము, ఉత్తరాది, ఈరోజు ఉత్తరాది ఏంటంటే ఉత్తరాదిలో మా నాయకులు లేరా? వీరామారావు గారు ఉండే, బంగారలక్ష్మి గారు ఉండే, మా ఈ జానకృష్ణమూర్తి గారు ఉండే, ఈ యొక్క రాష్ట్రం నుంచి వెంకయ్యనాయుడు గారు ఉండే, అనేకమైనటువంటి ఒక నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఏదైనా సరే ఈ అఖండ భారత్ నమ్మేటటువంటి పార్టీ మాది, దాని చిచ్చుబొట్టేటటువంటి పార్టీ. రామచంద్ర గారు, నార్త్ లో మీ నంబర్ ఆఫ్ సీట్స్ ఎంత, సౌత్ లో ఎంత? రాష్ట్రాల పరంగా తీసుకుంటే 16 రాష్ట్రాలు, ఎన్ని దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి? కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, ఈవెన్ ఇప్పటి వరకు తెలంగాణ కూడా ఆల్మోస్ట్. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం చేసింది? ప్రాంతీయ పార్టీల్ని ఇక్కడ ప్రజలు ఎందుకు ఎక్కువగా నమ్ముతున్నారు? ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ముందున్న క్వశ్చన్లే. మీరు జాతీయవాదం, అట్ ద సేమ్ టైం ఓవరాల్గా ఇండియా పరంగా ఏం చేశారన్నది చెప్తున్నారు, కానీ పర్టిక్యులర్గా
దక్షిణాదికి ఏం చేశారు, లేకపోతే ఇప్పుడు సీతారాం నాయక్ గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారు, విభజన చట్టం దానికి సంబంధించి నిధుల కేటాయింపు ఇవన్నీ ఎంతవరకు జరిగాయి, ఆ హామీలు ఏవయ్యాయి, ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రశ్నలే. ఈ జిఎస్టీ తర్వాత ఈ పంపకం, వాటాల పంపకం అనేది ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ నాట్ ఓన్లీ దక్షిణాది రాష్ట్రాలు, ఈ ఫెడరల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రాల నుంచి చాలా క్వశ్చన్స్ ఎదుర్కొంటోంది బీజేపీ. ఏం క్వశ్చన్ రేజ్ అండి, వీళ్ళు ఏదో రేస్ చేస్తున్నారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు 32% ట్యాక్స్ రెగ్యులేషన్ ఇచ్చేది వాళ్ళ షేర్గా. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 42% ఇస్తున్నాం, 32 ఎక్కున్నా 42 ఎక్కున్నా. ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఏదైతే అన్ని ఒక ప్రైస్ లిస్ట్ చూస్తే జిఎస్టీతో చాలా వరకు ఇంప్రూవ్ అయింది, మన ఎకానమీ కూడా ఇంప్రూవ్ అయింది, మనకు రెవెన్యూస్ కూడా పెరిగినాయి, టాక్సేషన్ పెరిగింది, వన్ నేషన్ వన్ ట్యాక్స్ లో. అది మీద వచ్చింది కాదు, కాంగ్రెస్ పార్టీ దాన్ని రూపం పెట్టుకుని పెట్టలేకపోయింది పార్లమెంట్ లో భయపడి. కానీ మేము ధైర్యంగా జిఎస్టీ తీసుకొచ్చిన ఈ దేశంలో లాగు చేసినాం. ఈరోజు ఒక ట్యాక్స్ స్ట్రక్చర్, ఈరోజు దేశంలో ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ ఒక మంచి ప్రతిష్టమైన ట్యాక్స్ స్ట్రక్చర్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. దక్షిణాదిగా మీరు చెప్పినట్టు ఎస్, కేరళలో మాకు బలం ఉన్నప్పుడు కూడా మేము ఒక ఎలక్ట్రల్ గా మాకు బెనిఫిట్స్ రావట్లేదు, డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తుంది. త్రిపురలో ఒక వార్డు మెంబర్ లేని త్రిపురలో మేము అధికారం వచ్చినా అది గుర్తుపెట్టుకోవాలి మనం. రెండోది కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, పాండుచేరిలో మా ప్రభుత్వం ఉన్నది, మొన్నటి వరకు ఏఐడిఎంకేతో మాకు ఉన్నటువంటి కష్టం లేదు, ఏఐడిఎంకే బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని మేము ఉన్నాము, ఈరోజు కాంగ్రెస్ డిఎంకే కలిసి ఉన్నాయి. కాబట్టి ఈరోజు రీజనల్ పార్టీస్ ఈ యొక్క దేశంలో రీజనల్ పార్టీస్ ఎప్పుడు పుట్టుకొచ్చినాయి, కాంగ్రెస్ పార్టీలు పుట్టుకొచ్చినాయి, ఎందుకంటే ప్రాంతీయ వివక్ష చూపెట్టేందుకు. ఆ రీజనల్ పార్టీస్ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు 30 పార్టీలతో కలిసి మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రీజనల్ పార్టీస్ వి రెస్పెక్ట్ దెమ్, రీజనల్ ఆస్పిరేషన్స్, రీజనల్ పార్టీస్, రీజనల్ లాంగ్వేజ్, రీజనల్ ఒక ఏవైతే డెవలప్మెంట్ అవుతుందో అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే గుర్తించింది. కాబట్టి సీతారాం నాయక్ గారు మాట్లాడాడు దక్షిణ ఉత్తర ఈ వివక్షత తీసుకురావడం జరుగుతుందో, ఇది చాలా పొరపాటు, మన దేశం ఒక ఐక్యతకు మన దేశ అఖండతకు అది చాలా ప్రమాదమైనటువంటి థియోరీ అని చెప్పి కూడా నేను భావిస్తూ, ఇప్పుడు మనము భారతదేశం ఒక డెవలప్మెంట్ గురించి ఒక సపరేట్ గా డిబేట్ పెట్టండి, రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయిందని చెప్పేసి డెఫినెట్ డిబేట్ కి మీరు రెడీ ఉన్నారు. లేదు సార్, నేను ఎప్పుడు విభజన కావాలి, ఇది ఏదో భారతదేశాన్ని విభజించాలని సౌత్ ని నిర్లక్ష్యం చేశాయి జాతీయ పార్టీలు అని అన్నదే ఆయన.